భాగవతం 50వ ఎపిసోడ్లోకి స్వాగతం. శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం మధుర నుండి బయలుదేరిన అక్రూరుడు నందవ్రజం చేరాడు. నందవ్రజ పెద్ద నందుడు ఆయనను సాదరంగా ఆహ్వానించాడు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే మళ్లీ తన వద్దకు వచ్చినట్టుగా భావించి ఆనందం పట్టలేక అక్రూరుడిని కౌగిలించుకున్నాడు. మధురలో జరిగిన సంఘటనలను గురించి, కంసుడిని శ్రీకృష్ణుడు అంతం చేసిన తీరును గురించి ముచ్చటించుకున్నారు. తర్వాత శ్రీకృష్ణుడు మమ్ములను తలుచుకుంటున్నాడా, తల్లి యశోదని, స్నేహితులని, బంధువులని గుర్తుకు చేసుకుంటున్నాడా, అతను తిరిగిన ఈ నేలని, యమునా నదిని, గోవర్ధన పర్వతాన్ని, గోవులని, గోపాలురని, గోపికలని గురించి మీతో ముచ్చటిస్తున్నాడా, మాకైతే ఇక్కడ ఎటు చూసినా అతని ముద్దుగొలిపే ముఖము, చల్లని చిరునవ్వు కనబడుతున్నాయి. అతని స్పర్శని పొందిన ప్రతి అంగుళం నేల మాకు అతను ఇక్కడే కదలాడుతున్నట్టుగా చెబుతున్నాయి. మరి అతను మమ్ములను గుర్తు చేస్తున్నాడా అంటూ అడిగారు యశోదానందులు. అందుకు అక్రూరుడు, నందరాజా, తల్లి యశోద, శ్రీకృష్ణ బలరాములు ప్రాణుల అందరిలోకి ప్రవేశించి జీవనాధారాన్ని దానంచేసేవారు. వారు కారణజన్ములు, భూమిని ఉద్ధరించడానికి అవతరించినవారు. మానవుడిగా జన్మించిన ఆ శ్రీహరి మిమ్ములను తలుచుకోని క్షణమే ఉండదు. అందుకనే మధురలో చేయగల కార్యం పూర్తి కాగానే నన్ను మీ వద్దకు పంపించాడు. కంస సంహారానంతరం ఆయన మీ వద్దకు వస్తానన్నాడు కదా, ఆయన త్వరలోనే వచ్చి మీకు దర్శన భాగ్యం కలిగిస్తాడు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాల రూపం ఆయనే. ప్రకృతిలోని సమస్తం ఆయనే. ఆయన లేని పదార్థం లేదు. అతడే సత్యం, అతడే నిత్యం, అతడే బ్రహ్మ పదార్థం. అతడి నుండే అన్నీ వస్తాయి, అతడిలోకే అన్నీ వెళతాయి అంటూ నందుడు, అక్రూరుడు తెల్లవార్లు ముచ్చటించుకుంటూ గడిపారు. తెల్లవారాక శ్రీకృష్ణుని ప్రతినిధి తమ పల్లెకు వచ్చాడని తెలిసి గోపాలురు అంతా వచ్చి అక్రూరుడిని కలిసి శ్రీకృష్ణుడిని గురించి వాకబు చేసి అతను లేని పల్లెను గురించి ఎంతో వేదనను వెలిబుచ్చారు. మళ్లీ తమ శ్రీకృష్ణుడు తమ వద్దకు వస్తాడా అంటూ ఎంతో వేదనతో అడిగారు. తర్వాత గోపికలు అంతా కూడా అక్రూరుని వద్దకు వచ్చి శ్రీకృష్ణుని గురించి అనేక విధాలుగా అడిగారు. తమ మనస్సులను కొల్లగొట్టిన కొంటె కృష్ణుడు మళ్లీ వస్తాడా, అతని విరహంలో మేము జీవించేది ఎలా అంటూ అడిగారు. శ్రీకృష్ణ పరమాత్ముడు సర్వాంతర్యామి, ఆయన మీరు వేరు కాదు. ఆయన నిరంతరం మీలోనే ఉంటాడు, మీతోనే ఉంటాడు. లేడని భ్రమపడవద్దు. మీరు నిరంతరం ఆయన ధ్యాసలో ఉంటున్నారు, ఆయన పొందు కోరుతూ ఉంటున్నారు. శ్రీకృష్ణ పరమాత్ముడు కోరినవారి వెంటే ఉంటాడు. అతని వియోగంలో ఉన్నామని మీరు అనుకుంటున్నారు, కాని నిజానికి మీరు ఎవ్వరూ ఆయన వియోగంలో లేరు. ఆయన మీలోనే ఉన్నాడు. మీ మాటలో, మీ పాటలో, మీ ఆటలో, మీ ఆలోచనలో, మీ విరహంలో ఉన్నాడు. ఎందుకంటే కనబడు ప్రకృతి అంతా ఆయన రూపమే అని అక్రూరుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పమన్నాడంటూ చెప్పి వారిని ఓదార్చాడు. అందరినీ ఓదార్చిన అక్రూరుడు అక్కడ నుండి మధురకు వెనుతిరిగాడు. మా మనస్సు శ్రీకృష్ణుడిపైనే లగ్నమై ఉండాలని, ఎల్లవేళలా మేము శ్రీకృష్ణుడి పేరును కీర్తిస్తూ ఉండాలని, ఆయన సేవలో మా జీవితం అంకితం కావాలని, శ్రీకృష్ణుడు తప్ప మాకు మరో లోకం ఉండకూడదని కోరుకుంటున్నాము అని అక్రూరుడితో చెప్పారు నందవ్రజ ప్రజలు అంతా. నందుడు తనకు తోచిన ఉచితమైన కానుకలను అక్రూరునితో మధురకు పంపించాడు. అక్రూరుడు మధురను చేరి నందవ్రజంలో జరిగిన సంగతులను అన్నింటినీ బలరామ శ్రీకృష్ణులకి, దేవకీ వసుదేవులకి, ఉగ్రసేనుడికి వివరించాడు. కంసుని మరణం తర్వాత మధుర ప్రశాంతపడ్డాక మాట ఇచ్చిన ప్రకారం శ్రీకృష్ణుడు కుబ్జ ఇంటికి వెళ్లి తన దర్శన భాగ్యం కలిగించి ఆమెను అనుగ్రహించాడు. ఆమె మనస్సులోని ప్రాపంచిక కోరికలను తొలగించాడు. మొదట నందవ్రజం నుండి అక్రూరుని రథంలో మధురను చేరినప్పుడు తన ఇంటికి రమ్మంటూ అక్రూరుడు ఆహ్వానించాడు. తాను వచ్చిన కార్యం పూర్తి అయ్యాక నీ ఇంటికి వస్తాను అంటూ అప్పుడు శ్రీకృష్ణుడు మాటిచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం అక్రూరుని ఇంటికి కూడా వెళ్లాడు శ్రీకృష్ణుడు. అక్రూరుడు ఎంతో భక్తితో ఆదరించాడు శ్రీకృష్ణుడిని. ఇద్దరూ మధురకు సంబంధించిన చాలా విషయాలు చర్చించుకున్నారు. శ్రీకృష్ణుని సర్వవ్యాపకత్వాన్ని కీర్తించాడు అక్రూరుడు. చివరగా శ్రీకృష్ణుడు, అక్రూర, నీవు మాకు చుట్టానివి, మా మేలు కోరేవాడివి, తెలివైన వాడివి, నేర్పుగలవాడివి. అక్రూర, నీవు మళ్లీ మరొక పని చేయవలసి ఉంది.
నీవు ఒక మారు హస్తినాపురం వెళ్లి రావాలి. నీకు తెలుసు కదా, అక్కడ మా అత్త కుంతీదేవి ఉంది అని. ఆమె కుమారులు మాద్రీకుమారులు కలిసి అక్కడే ఉన్నారు. వారు ధర్మాత్ములు, ఎంత కష్టాన్నైనా అనుభవిస్తారు గాని ధర్మం తప్పడానికి ఇష్టపడరు. కాని వారి తండ్రి పాండురాజు మరణించాక కుంతీదేవి పాండవులు అనేక కష్టాలు అనుభవిస్తున్నారని తెలిసింది. వారి పెదనాన్న ధృతరాష్ట్రుని వద్దనే ఉంటున్నారు వారు. ధృతరాష్ట్రుడు అంధుడు, స్వార్థబుద్ధి కలవాడు. పెద్ద కొడుకు దుర్యోధనుడు పరమ దుర్మార్గుడు. రాజుగా ఉన్న అంధుడైన ధృతరాష్ట్రుడు దుర్మార్గుడైన కుమారుడు దుర్యోధనుడి చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడు. నీచ స్వభావుడు స్వార్థపరుడు అయిన దుర్యోధనుడు పాండవుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ అన్యాయం చేస్తూ ఉన్నాడట. గుడ్డిరాజు చూసి చూడనట్టుగా వదిలివేసి పాండవులకు ద్రోహం చేస్తున్నాడట. హస్తిన విశాల సామ్రాజ్యం, అలాంటి సామ్రాజ్యం నుండి అధర్మం వ్యాపించకూడదు. ఏదో రాజా తథా ప్రజ అంటారు. రాజు దుర్మార్గుడైతే ప్రజలు దుర్మార్గాన్నే అనుసరిస్తారు. అందుకని హస్తిన నుండి అధర్మ భావనలు వ్యాపించకుండా చూడాలి. పాండవుల పట్ల నిజంగా అన్యాయం జరుగుతూ ఉందా, ఒకవేళ జరిగితే అది ఏ విధంగా జరుగుతూ ఉంది అనే విషయాలను మనం ప్రత్యక్షంగా చూసి గ్రహించాలి. అందుకని నీవు అక్కడకు వెళ్ళు, అక్కడ ఏం జరుగుతుందో నీ కన్నులతో చూసి వచ్చి నాకు నిజాలు వినిపించు, ఆ తర్వాత ఏం చేయాలో నేను ఆలోచిస్తాను అంటూ అక్రూరుడిని హస్తినాపురం వెళ్లడానికి సిద్ధం చేశాడు. అక్రూరుడు హస్తినాపురం వెళ్లాడు. అక్కడ భీష్మ, ద్రోణ, కృపాచార్య, బాహలీక, విదూర మొదలైన ప్రముఖులను కలిశాడు. వారి మంచి చెడులు తెలుసుకుని తమ మంచి చెడ్డలు వివరించాడు. తర్వాత కుంతీదేవిని కలిశాడు. హస్తినలో జరుగుతున్న విషయాలు తెలుసుకున్నాడు. ధృతరాష్ట్రుడు దుర్మార్గులైన తన కుమారుల మేలు కోరి తమ్ముని పిల్లలైన పాండవుల పట్ల అధర్మంగా ప్రవర్తిస్తున్నాడని తెలుసుకున్నాడు. పాండవులు సహజంగా పుట్టుకతోనే ధర్మగుణం కలవారు, వినయ విధేయతలు కలవారు, బలం పరాక్రమం కలవారు అని హస్తిన అంతా అనుకుంటూ ఉంటారు. ఇది విని దుర్యోధనాదులు కుళ్ళుకుంటున్నారు. పాండవుల ఊసు చెబితే చాలు, కౌరవులకు మనస్సులో నిప్పులు కురుస్తూ ఉంటాయి. ఎలాగైనా పాండవులను అంతం చేయాలని దుర్యోధనాదులు కుట్రలు చేసి విషం పెట్టటం, నీటిలోకి తోసి చంపటం లాంటి చర్యలు చేశారు. అదృష్టవశాత్తు పాండవులు వాటన్నింటి నుండి తప్పించుకోగలిగారు. అటు విదురుడు, కుంతీదేవి, అక్రూరుడు ఒంటరిగా ఉన్నవేళ ఈ విషయాలన్నింటినీ వినిపించారు. తర్వాత కుంతీదేవి అక్రూరునితో, అక్రూర, నా పుట్టిల్లు ఎలా ఉంది, నా బంధువులు ఎలా ఉన్నారు, నా గురించి ఎవరైనా తలుచుకుంటున్నారా, తండ్రి లేక నా పిల్లలు అనాథలయ్యారు, అవమానాల పాలవుతున్నారు, భక్తుల పాలిటి కరుణామయుడు శ్రీకృష్ణుడు మమ్ములను ఆదుకోవడానికి వస్తాడా అంటూ ఏడ్చింది. కుంతీదేవిని అక్రూరుడు విదురుడు ఓదార్చారు. కుంతీదేవి, నీ ఐదుగురు కుమారులు ధర్మాత్ములు, వారు దేవతల అంశతో జన్మించినవారు, వారు ఈ భూమిపైన అధర్మాన్ని నాశనం చేయడానికే జన్మించారు అంటూ చెప్పారు. తర్వాత అక్రూరుడు ఆమె వద్ద నుండి ధృతరాష్ట్రుని వద్దకు వెళ్లాడు. ధృతరాష్ట్రుడు ఆ సమయానికి కొలువుతీరి ఉన్నాడు. అలాంటి నిండు సభలో ఎలాంటి భయమూ లేకుండా ధృతరాష్ట్రునితో, మహారాజా ధృతరాష్ట్ర, నీ సోదరుడు పాండురాజు మరణించాక అతని స్థానంలో నీవు సింహాసనాన్ని అధిరోహించావు. పాండురాజులాగే నీవు కూడా ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేయి. ధర్మాత్ములైన నీ తమ్ముని పిల్లలనీ కూడా సమదృష్టితో చూడాలి. అందరినీ సమదృష్టితో చూసిన రాజుకు ఈ లోకంలో కీర్తి లభిస్తుంది, పైలోకంలో ముక్తి లభిస్తుంది. రాజా, ఈ భూమిపైన ఎవ్వరూ శాశ్వతంగా ప్రాణాలతో మిగిలిపోరు. ఏ రోజో ఒకరోజు అంతా ఇక్కడ నుండి వెళ్లిపోవాల్సిన వారే. ఏ మనిషి పుట్టేప్పుడు వెంట ఏమీ తీసుకురాడు, ఎవరినీ వెంట తీసుకురాడు. ఇక్కడ నుండి పైలోకం వెళ్లేప్పుడు కూడా దేనిని ఎవ్వరినీ వెంట తీసుకుపోడు. ఒక్కడే వస్తాడు, ఒక్కడే వెళతాడు. ఈ భౌతిక దేహమే శాశ్వతం కాని మనిషి అధర్మంతో అనంతమైన సంపదను కూడబెడతాడు. కాని వాడు ఆ సంపదను అనుభవించలేడు, ఎవరో వేరొకరు అనుభవిస్తారు. తన వారు అనుకున్న వారి కొరకు అధికారాన్ని ధనాన్ని ఆర్జిస్తాడు. కాని చివరికి తన అన్నవారు ఎవ్వరూ మిగలరు. అంతా ఒకరోజు అతడిని వదిలివేసి వెళ్లిపోతారు. నీ వారు నీ ఆస్తిపాస్తుల కొరకు నీ చుట్టూ చేరుతారు. నీ సంపద ఖాళీ చేసి నిన్ను వదిలివేస్తారు. ఈ సంపద అనేది అశాశ్వతం. బొంగరం తిరుగుతున్నంతసేపు అందంగా ఉంటుంది,
కాని చివరకు బొంగరం నేలవాలిపోతుంది. నీవైనా అంతే. అందుకని నాది నాది అన్న మూర్ఖత్వాన్ని విడిచిపెట్టు, పక్షపాతం విడిచిపెట్టు, సమధర్మం పాటించు అని చెప్పాడు అక్రూరుడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, అక్రూర, నీ మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. నీవు మాట్లాడుతున్నంతసేపు నా చెవుల్లో అమృతం పోసినట్టుగా అనిపించింది. నా మనోనేత్రంలో జ్ఞాన వీచిక మెరుపులా మెరిసి మాయం అయినట్టుగా అనిపించింది. కాని అలా కాసేపే అనిపించింది. కాని నా మనస్సు ఒక స్థిమితంలో లేదు. నా కొడుకులపై మోహంలో కూరుకుపోయింది. కనుక కృష్ణ బలరాముల సందేశం అమృతమయంగా ఉన్నప్పటికీ నా మనస్సులో ఆ సందేశం నిలవటం లేదు. భూభారం తగ్గించడానికి శ్రీ మహావిష్ణువు యాదవ వంశంలో అవతరించాడని నాకు తెలిసింది. భగవంతుని సంకల్పానికి ఎదురే ఉంటుంది. ఆయన సంకల్పం వల్లనే ఈ సృష్టి ఏర్పడింది. ఆయన సంకల్పం వల్లనే కొనసాగుతుంది. జరిగేది ఎలాగూ జరుగుతుంది. అలాంటి జగన్నాటక సూత్రధారికి నమస్కారాలు అంటూ తనకు తోచిన వేదాంతం మాట్లాడాడు ధృతరాష్ట్రుడు. తన అభిప్రాయాలను మార్చుకోలేనని చెప్పకనే చెప్పిన ధృతరాష్ట్రుడిని తేరిపార చూసి అతడి నుండి సెలవు తీసుకుని, తర్వాత భీష్మాది ప్రముఖుల వద్ద కూడా సెలవు తీసుకుని, కుంతీ విదురులకు కూడా వీడుకోలిచ్చి మధురకు బయలుదేరాడు అక్రూరుడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు మొదటిసారిగా హస్తినాపురంలో జరుగుతున్న అధర్మం వైపు దృష్టిని సారించాడు. ఇక కంసుని చంపిన తర్వాత కంసుని అస్థి ప్రాప్తి అను ఇద్దరు భార్యలు తమ కన్నతండ్రి జరాసంధుని వద్దకు వెళ్లారు. తమ భర్తను శ్రీకృష్ణుడు చంపివేశాడని భోరు భోరుమని ఏడిచారు. అది విన్న జరాసంధుడు అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. భయంకరంగా ఉరిమాడు, శ్రీకృష్ణుడిని బలరాముడిని ఆ మధురను కాలరాచివేస్తాను అంటూ రంకెలు వేశాడు. భూమండలాన్ని అంతటినీ అయాదవం చేస్తాను అంటూ ప్రతిజ్ఞ చేసి మధురను ముట్టడించడానికి సైన్యానికి ఆజ్ఞలు జారీ చేశాడు. ఇక భాగవతంలోని మిగతా కథను 51వ ఎపిసోడులో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.